the prophet Ravimai. Congress, they be Niyoja Varga President too. And they elected both for IIT. Lashar, ex-corporate. Met town president. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆశించిన పురుగు ఉండి చెందలేకపోతున్నామనే భావనతో తెలంగాణ ప్రాంతాన్ని మరింత పురోభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో నీతితో మనను రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఉద్యమ ఫలితం తెలంగాణ రాష్ట్రం. దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ ఇవాళ ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఒక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర పురపూర్తి ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేపట్టబడమే కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల ఉత్పాదనకు సంబంధించి మన రాష్ట్రంపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టబడే విధంగా ఇవన్నీ బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ కానీ ఇవన్నీ ఏవి కూడా ఇవాళ అమలు చేయబడలేకపోతుందని చెప్పంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి హక్కుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి దీని నిదర్శనంగా భావిస్తుందని అందువల్ల మోడీ గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తున్నాం. మొన్న పార్లమెంట్లో ఆనాడు తలుపులు మూసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార సాధనాలు నిలిపివేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదింపజేసుకోవడం జరిగిందని చెప్పని ఆయన అక్కసిల్లో ఆయన అక్కసు అంటే దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విముఖత అనేది మనకు కనుక ఇవాళ మనం గమనించాల్సింది ఇలా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విముఖత ఎంతుందో టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని కూడా బడ్జెట్ అరే చూడోజీ 12% బడ్జెట్ రక్కో బోలో జో ఉస్కే హాత్ మే నహీ హై సో బాత్ బోల్తే జో ఉస్కే హాత్ మే నహీ హై సో బాత్ బోల్తే 12% ఉస్కే హాత్ మే నహీ హై హమ్ 4% దే సక్తే దియే ఆజ్ భీ ముసల్మాన్ కుచ్ బర్నే బోల్ కే బోలే తో ये जो कांग्रेस के दौर में 4% रिजर्वेशन अमल में लाए उसकी वजह से मुसलमान थोड़ा सदन से जी रहे साहब पढ़ने से बच्चे कुछ डॉक्टर बन रहे हैं इंजीनियर बन रहे हैं काबिले इंसान बन रहे हैं तेलंगाना हर रिसर्च बन रहे क्या मिले आपको बिरयानी मिले खाओ साल को एक दिन खाओ वो भी कुछ बड़े लोग आप जैसा लोग सबको का खिलाते जी हमारे आबिद भाई को खिलाते मुझे पंटना है ना अरे डेफिनेटली हमें जन्मदिना एक कूड़ा अभियंत का मंच पान चीजें जन्मदिन जो मे मे चीन ఈ విధంగా విద్యుత్ బిల్లుల పెంపుకు డెవలప్మెంట్ ఛార్జెస్ రూపేణ ఏదైతుందో విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతుందో నువ్వు నిజంగానే ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ భారాన్ని నిలుపుదల చేసినట్టయితే ఉపశమనం చేసినట్టయితే
మేము కూడా నీ పాలాభిషేకం చేస్తామని చెప్పాను. కానీ ఆ పరిస్థితి కలవని చెప్తాను గమనించుకోండి. మరి టీఆర్ఎస్ నాయకులకు ఏది ఇచ్చిందో ఈ విద్యుత్ బిల్లులు డెవలప్మెంట్ ఛార్జీలు పేరట వినియోగదారులపై పడుతున్న భారం మనకు కనపడతలేదా? మనం మాకే చూస్తలే చెప్పండి. రైతాంగమే కానీ నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ ఏదైతుందో ఆహించిన ప్రయోజనాలు సమకూర్త పడినప్పుడు సమకూర్త కలిగినప్పుడు డెఫినెట్లీ అందరం కూడా అత్యుత్తమని చెప్పండి. కానీ అవన్నీ ఇవి కూడా చేపట్టకుండా కేవలం మీ సంబరాలకి పరిమితం అవుతే ఈ తెలంగాణ సమాజం హసించదని చెప్పని పేర్కొంటారు. ముఖ్యంగా శ్రీధర్బాబు గారు ఏదైతుందో శాసనసభ్యుడిగా శాసనసభలో మరి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మన హక్కులను సాధింప చేయటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారు లేవనెత్తుతుండ్రో ఇవన్నీ కూడా మనం గమనించుకొని చెప్పండి. మరి వారి దిగ్చాలకు వచ్చిన సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ మరి వారిని ప్రెస్ మీట్ రెచ్చగొట్టే విధంగా ఇలా వారి రాజకీయ పాపం గడుపుకోవడానికి ఇలా ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నా మనం గమనించుకొని చెప్పండి. ఇజ్జత్ వివాదమే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో మరొకసారి దేశంలో ఇవాళ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావాలని తాపత్రయం మనకు కనబడుతుంది. కాబట్టి అంటే జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే జాతిని ఐక్యంగా నిలబెట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రోభూర్తి కొరకు పాటుపడగలిగేటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పక తప్పని చెప్పంటున్నా. ప్రజలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు నాగభూషణం గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్ర గారు, గంగాధర్ గారు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, ఇతర కాంగ్రెస్ పార్టీ సోదరులందరితో పాటు ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక పక్షాన, బీజేపీ కేంద్రంలో 8 సంవత్సరాల కాలం, వారిద్దరి ప్రభుత్వాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మరియు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ ఒక్క ప్రత్యేక కార్యక్రమం చేపట్టలేదు. ఇంతకుముందు పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మొదటగా మోడీ గారు మొన్న రాజ్యసభలో మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఆనాడు విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలను ఇక మనకు రానట్టే విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఇప్పటి వరకు కూడా నిధులు ఇవ్వటంలో కానీ కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడం కానీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంతో కానీ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో అనేక అంశాలు ఆ రోజు ఉభయ సభలో విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణకి రాబోయే కాలంలో మేలు జరగాలని విభజన చట్టంలో అనేక అంశాలు పెట్టడం జరిగింది. కానీ మొన్న రాజ్యసభకు సంబంధించిన ప్రధాని మోడీ గారు చెప్పిన తీరు చూస్తూ ఉంటే అసలు తెలంగాణ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందండి, తెలంగాణ ప్రజల మనోభావాలని కాంగ్రెస్ పార్టీ వారి మనోభావాలను గుర్తించి రాష్ట్రం ఇవ్వటం తప్పు జరిగిందని చెప్పే రీతిలో వారు చెప్పడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు ప్రత్యక్షంగా చట్టాపట్టాలు వేసుకున్నారు. పార్టీకి సంబంధించిన వారు మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా
మొన్నటి వరకు ప్రత్యక్షంగా చట్టపట్టాలు వేసుకున్నారు ఈరోజు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని బీజేపీ ఇటు టిఆర్ఎస్ చేస్తున్న డ్రామాగా కనబడతా ఉంది ఈరోజు బీజేపీకి సంబంధించి ప్రధానమైన శత్రు కాంగ్రెస్ పార్టీ అనుకుంటది కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ ఇక్కడ మెరుగుపడొద్దని అనుకుంటది మెరుగుపడొద్దంటే ఎవరు ఉపయోగించుకోవాలి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని ఉపయోగించుకోవాలని మరి వారి ఇద్దరిలో ఉన్న ఏ అవగాహన తెలుసు గానీ మరి ఒక కార్యచరణ ప్రకారం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరదామనే ఆలోచనతోనే ముందుకు పోతున్నట్టు కనబడతా ఉంది వారు మొన్న మాట్లాడింది గానీ అంతపురక మాట్లాడింది గానీ ఒకసారి ఇలాంటి మేధావులందరూ ఆలోచన చేస్తే దీర్ఘంగా కేవలం కాంగ్రెస్ పార్టీని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడతాం బలంగా ముందుకు పోతా ఉంది రేపు పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి రేపు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రెండు పార్టీలు కూడా ఆలోచన చేస్తా ఉన్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి గారికి మా రాహుల్ గాంధీ గారిపై ప్రేమ వచ్చినట్టు కనబడదు మొన్న మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమన్నాం ఎఫ్ఐఆర్ ని నీకు నిజంగానే మీకు అంత బాధ కలుగుతే నిజంగానే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ముఖ్యమంత్రి ఆ విధంగా మా నాయకుడిపై మాట్లాడినట్టు మీకు తప్పుగా భావిస్తే మేము అడుగుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో అసాం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమం చేయాల్సిన ధర్మం ఈ ముఖ్యమంత్రి పైన ఉంది ఎందుకు చేయటం లేదు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు ధర్నా చేయటం లేదు ఎందుకు కారణం అంటే అటు బీజేపీ నుంచి వచ్చింటే ధర్నా చేపిస్తారు ధర్నా చేపిస్తాడు ప్రత్యేకంగా కనబడతా ఉంది ఈరోజు మనం ఈ విధంగా చూస్తూ ఉంటే అనేక సందర్భాలు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు కూడా మాకు ప్రధానంగా ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో జీవితాలను మార్పు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఉండి ఈ రాబోయే రెండు సంవత్సరాలు కూడా పోరాటం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మేము వారిని కోరుతా ఉన్నాం నిరుద్యోగ విషయంలోకి వస్తే ఆ విధంగా ఉంటే మీరు అందరు చూస్తూ ఉన్నారు మన 317 జీవో తీసేసి ఎగ్జామ్ ఉద్యోగస్తులను కూడా రోడ్డు మీద పడేసి ఉద్యోగస్తులు తర్వాత టీచర్స్ వారి జీవితాలను కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈరోజు ఆ జీవోని తీసుకొచ్చి ముందుకు నడిచింది ఆ జీవో ఇటు టిఆర్ఎస్ పార్టీ ఆ జీవో వెనకాల ఉన్న నైపథ్యం ఆ నైపథ్యం ఏంది హోంమంత్రి గారు వెటౌట్ చేసి జోనల్ క్లారిఫికేషన్స్లో ఈరోజు హోంమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారితో పాటు ప్రెసిడెన్షియల్ యాసెంట్ తీసుకొచ్చింది ఎవరు బీజేపీ అక్కడ ఉంది దాన్ని ఆధారంగా చేసుకొని 317 జీవో తీసుకొస్తే ఇద్దరు కలిసి చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజు రైతులకు సమస్యలకు సంబంధించి మేము మనందరికీ తెలుసు ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిలబెడతారని ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం ఈరోజు నిన్ననే చూసినాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి జన్మదిన సందర్భంలో అభినందనలు తెలియజేసి వారు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఐరారోగ్యాలతో ఉండాలని అందరూ కూడా ఆశిస్తున్నారు కానీ పెద్ద ఎత్తున ఈరోజు పండుగలు జరుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్న నేపథ్యంలో నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఈరోజు మీరు రండి మాట్లాడండి 8 సంవత్సరాల కాలం పాటు
అనేక మంది వేచి చూస్తా ఉన్న నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడండి, వాళ్ళకి నమ్మకం కల్పించండి, వారికి ఒక అభయం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ స్లోగన్తోనైతే ఆ రోజు ఉద్యమంలో భాగస్వాములై విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు తెలంగాణ రావాలని కోరుకున్నారు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని, దాని గురించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్యాచరణ ఇవ్వాలి. కేవలం మాటల వరకే పరిమితం కాకుండా ఈరోజు నిరుద్యోగులు నిన్న డిమాండ్ చేశారు, సెప్టెంబర్ 17 నిరుద్యోగుల దినోత్సవం అని. ఈరోజు మేము ఖచ్చితంగా నిరుద్యోగ యువకులకు యువతికి సంబంధించిన వారికి కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ లక్ష్యం ఏందంటే చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి, మెరుగైన జీవన ప్రమాణాలను వాళ్ళకి కల్పించాలి, ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో వారికి ఒక ఉద్యోగ సంకల్పన కల్పించాలి. మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ విధమైన కార్యాచరణ కార్యక్రమం చేపడతామని ఆలోచన చేయటం, ఈరోజు రాబోయే కాలంలో కూడా ఆ యువతకు సంబంధించి మీరు తప్పకుండా పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు సంబంధించి మీకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలతో పాటు వారి జీవితాలను మార్పు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ధైర్యంగా ఉండి ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా పోరాటం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని